హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్షా కుకింగ్ ఛానల్ నేను మిసరిత ఇవాల్టి మన రెసిపీ వచ్చి హరియాలి చికెన్ ఈ హరియాలీ చికెన్ను దాబాలోనూ రెస్టారెంట్లో తినాలంటే బోల్డ్ అని డబ్బులు పెట్టి తినాల్సి వస్తుందండి కానీ మనము ఇంట్లోనే ఈజీగా తక్కువ బడ్జెట్లోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చు రెస్టారెంట్కు దాబా టేస్ట్కు ఏ మాత్రం తీసిపోదండి పక్కా ఈ టిప్స్ ఫాలో అయ్యి మీరు హరియాలి చికెన్ ప్రిపేర్ చేసి చూడండి దీని టేస్ట్ ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది మనం ఎప్పుడూ చికెన్ కర్రీసు చికెన్ ఫ్రైసు రొటీన్గా అదే కాకుండా ఇలా కొత్తగా డిఫరెంట్ టేస్ట్తో ట్రై చేయండి చాలా బాగుంటుంది మరి ఆలస్యం చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్దాం పదండి హరియాలి చికెన్ చేయడానికి నేను ఒక కేజీ వరకు చికెన్ తీసుకుంటున్నాను నేను బోన్స్తో ఉన్న చికెన్నే తీసుకుంటున్నానండి తర్వాత చికెన్ను శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసిన తర్వాత ఒక పది నిమిషాల పాటు స్టెయినర్లో వేసుకొని ఎక్సెస్ వాటర్ అంతా తీసేసిన తర్వాత ఈ చికెన్ను ఒక బౌల్లోకి వేసుకోండి దీనికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు కారం పొడి వేయాలి అయితే కారం పొడి చాలా తక్కువగా వేసుకోండి ఎందుకంటే తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటాము తర్వాత అర టీ స్పూన్ వరకు పసుపు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వీటన్నిటిని చక్కగా చికెన్ ముక్కలకు పట్టించేసి ఒక అరగంట పాటు అలా పక్కన పెట్టేసేయండి అరగంట పాటు పెట్టడం వల్ల పీసెస్ అనేది సాఫ్ట్గా అవుతాయి ఈ లోపు మనము దీనికి మసాలా ప్రిపేర్ చేసుకుందాము దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేసుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మీడియం సైజు రెండు ఉల్లిపాయలు తీసుకొని ఈ విధంగా గోల్డెన్ లైట్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకొని వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా మిక్సీ జార్లోకి వేసుకోండి అయితే యాక్చువల్గా హరియాలి చికెన్ అంటే టోటల్గా గ్రీన్ కలర్లోనే ఉంటుందండి కానీ నేను కొంచెం ఒక టేబుల్ స్పూన్ వరకు కారం పొడి ముందుగా వేసాను తర్వాత దీంట్లోకి ఆరు నుంచి ఎనిమిది వరకు పచ్చిమిర్చి వేస్తున్నాను నేను తీసుకున్న పావు కేజీ చికెన్కి సరిపడా తర్వాత కప్పు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోండి కప్పు వరకు పుదీనా వేసుకొని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి అయితే టోటల్గా గ్రీన్ కలర్లో కనిపిస్తే కొంతమంది పిల్లలు అంత ఇష్టంగా తినరు కాబట్టి నేను కొంచెం కారం పొడి కొన్ని మిరపకాయలు వేసి ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టేశాను ఈలోపు మనము పదిహేను నిమిషాలు అరగంట పాటు నానబెట్టుకున్న చికెన్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేసుకొని దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఒక మీడియం సైజు ఉల్లిపాయను సన్నగా చాప్ చేసి వేసుకోండి ఒక బిర్యానీ ఆకు వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఆయిల్లో వేయించిన తర్వాతనే మనము పక్కన పెట్టిన చికెన్ ముక్కలను ఇందులోకి వేసేసేయండి ఈ విధంగా చక్కగా కలిపేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో టూ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి టూ మినిట్స్ తర్వాత ఈ విధంగా ముక్కల నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కొంచెం లూజ్గా అవుతుంది కదా ఈ స్టేజ్లోనే మనం మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పచ్చిమిర్చి ఆనియన్ పేస్ట్ ఇది ఉంది కదండి దానిని ఇందులోకి వేసేసేయండి అయితే ముందుగా స్టార్టింగే వేయద్దండి ఒక టూ మినిట్స్ చక్కగా చికెన్ ముక్కలు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాతనే ఈ విధంగా కొత్తిమీర పుదీనా ఉల్లిపాయ పేస్ట్ వేసేసి చక్కగా కలిపేసి మూత పెట్టేసి సిమ్లోనే మరొక త్రీ మినిట్స్ పాటు ఉడికించండి త్రీ మినిట్స్ తర్వాత మూత తీసేసి కలిపేసేయండి ఇప్పుడు పుదీనా కొత్తిమీర పచ్చివాసన అంతా కంప్లీట్గా పోతుంది ఇలా త్రీ మినిట్స్ పాటు ఆయిల్లో చక్కగా ఫ్రై చేస్తే మంచి వాసన కూడా వస్తుంది ఈ స్టేజ్లోనే దీంట్లోకి ఒక వన్ కప్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి తర్వాత దీంట్లోకి వన్ టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి నేను తీసుకున్న పావు కేజీ చికెన్కు సరిపడా ఇంగ్రీడియంట్స్ అండి మీరు చికెన్ క్వాంటిటీని బట్టి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది తర్వాత నేను మరొక అర కప్పు వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను అంటే స్టార్టింగ్ హాఫ్ కప్పు మాత్రమే పోసాను ఇప్పుడు మరొక హాఫ్ కప్పు పోసాను టోటల్గా వన్ కప్పు వాటర్ పోసి కలిపేసి మూత పెట్టేసి సిమ్లోనే ఒక త్రీ మినిట్స్ పాటు ఉడికించండి త్రీ మినిట్స్ తర్వాత మూత తీస్తే కంప్లీట్గా ఆయిల్ అనేది ఇలా చక్కగా పైకి వస్తుంది అంటే మనం చేసే చికెన్ అనేది ఆల్మోస్ట్ ఉడికినట్టేనండి పీసెస్ సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు కసూరి మేతిని డ్రై రోస్ట్ చేసి ఇలా నలిపి వేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీకు పక్కా రెస్టారెంట్లో దాబా టేస్ట్ రావాలంటే ఖచ్చితంగా కసూరి మేతి యాడ్ చేసుకోవాలండి అలా అయితేనే పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుంది చివరిగా కొత్తిమీర తరుగు వేసేసి హై ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు ఉడికించేసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇది చల్లారిన తర్వాత గ్రేవీ చిక్కగా అవుతుంది మనకు రోటీకి బటర్నానికి రైస్కి తినడానికి పర్ఫెక్ట్గా సరిపోతుంది చూసారు కదా మన హరియాల చికెన్ రెడీ అయిపోయింది ఇప్పుడు డిష్ అవుట్ చేసుకొని అన్నంతో కానీ రొట్టితో కానీ బటర్ నాన్తో కానీ తినేసేయండి మీకు రెస్టారెంట్లో దాబాలో తిన్న ఫీలింగ్ పక్కా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వచ్చి తీరుతుంది చూసారు కదండీ కంప్లీట్గా చల్లారిన తర్వాత గ్రేవీ అనేది ఇలా ఉంటుంది కాబట్టి మీరు స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు కొంచెం లిక్విడ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయండి చూసారు కదండి ఎంతో టేస్టీ టేస్టీ హరియాలి చికెన్ రెడీ అయిపోయింది మీకు టోటల్గా దాబాలో ఉన్న గ్రీన్ కలర్ రావాలంటే నేను వేసిన వన్ టేబుల్ స్పూన్ కారం పొడిని స్కిప్ చేసేసి ఆరు నుంచి ఎనిమిది పచ్చిమిర్చి అన్నాను కదండి ఒక ఐదు పచ్చిమిర్చిని ఎక్కువగా యాడ్ చేసుకుంటే హరియాలి చికెన్ అనేది పర్ఫెక్ట్గా గ్రీన్ కలర్లోనే కనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ నేను చూపించిన హరియాలి చికెన్ మీ అందరికీ నచ్చితే నా వీడియో చూసిన వెంటనే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి చూసారు కదండీ పీసెస్ కూడా సాఫ్ట్గా సూపర్గా ఉంటుందండి అసలు ఈ కర్రీ నచ్చని వారంటూ ఎవ్వరూ ఉండరు చికెన్ ప్రియులు అయితే లొట్టలేసుకొని మరి అసలు గిన్నెను కూడా వదలకుండా నాకేస్తారు అంత బాగుంటుంది ట్రై చేయండి ట్రై చేస్తే మీకే తెలుస్తుంది కదా దీని టేస్ట్ ఎంత బాగుంటుందో ఓకే ఫ్రెండ్స్ మరి ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్లో ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబర్ ఉంటుంది కదా దాన్ని ఒకసారి టచ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకర్ని యాక్టివేట్ చేయండి అలా చేయడం వల్ల నా ప్రతి వీడియో మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం